రైట్, టీడీపీ నేతల మీద కావాలనే వైసీపీ కుట్రపని దాడులు చేయిస్తుందని చెప్పేసి వల్ల రామయ్య వ్యాఖ్యానించారు. మనం చూసే ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్తారు వైసీపీ నేతలు, వైసీపీ అధ్యక్షుడు ఏం సమాధానం చెప్తారు దీని మీద అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇప్పుడు చూసాం. రైట్, చెప్పండి జయరామ్ గారు. అంటే ఒకంత ఆవేశం మరింత కోపం కాదు, కానీ జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే అంటే డిఫెండ్ చేసుకోవడానికి అనేక మార్గాలు నాకు కనిపించింది. దాన్ని కూడా ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదని కూడా చెప్పచ్చు, ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని కూడా చెప్పాలి. అంటే డిఫెండ్ చేయడానికి మార్గాలు అనేకం, కానీ ఏదైతే దాడి ఉందో ఆ దాడులు ఎవరి మీద జరగడం, మొన్న పిన్నెల్లి మీద జరిగింది, కానీ ఎవరి మీద జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద జరగడం లేదో అనుకుంటే అక్కడ వాళ్ళ కార్యకర్తల మీద జరగడం, లేకపోతే మనం నందిగాం సురేష్ మీద జరగటం, ఇక్కడ పార్టీలకు భిన్నంగా వ్యక్తుల మీద దాడులు చేయటం అనేది అందరం మూకుమ్మడిగా ఖండించాల్సిందే. సో ఇక్కడ జరుగుతున్న దాడులు ఏంటంటే దేనిని సూచిస్తున్నాయి అంటే ఈ దాడుల ప్రకారం చేద్దామా, లేకపోతే దాడులకు ప్రతి దాడులే ఆన్సరా అంటే ఇంతకుముందు కూడా అదే జరిగింది కదా టీడీపీలో. టీడీపీలో ఈ అల్లల్లో ఇది చేసినప్పుడే కదా వైసీపీని వాళ్ళు హక్కున చేర్చుకున్నది. ఇప్పుడు వైసీపీలో కూడా ఇవే జరిగితే అప్పుడు జనసేనలో బీజేపీనో సెలెక్ట్ చేసుకుంటారు చూసుకుంటారు. విజయవాడ నుంచి కాల్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి. సార్, ఇలా గొడవ జరిగింది కదా బొద్ద వెంకన్న బోండా ఉమా, వాళ్ళు టీవీల్లో ఎట్ట మాట్లాడతారంటే అండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. వాళ్ళు విమర్శించారు ప్రభుత్వాన్ని, తప్పులేదు, ఎవరు తప్పు పట్టరు విమర్శించేటప్పుడు. వాళ్ళు వ్యక్తిగత దోషం ఎదుగుతారండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. వైసీపీ దాడి చేశారని భావించవచ్చు అంటారు మరి వాళ్ళు. అది మేము మాకు మాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళకి ఫోన్ చేసాము, మేము కూడా కనుక్కున్నాము ఏంటని. ఆ ఏరియాలో ఫోన్ చేస్తే వాళ్ళు ఒక పిల్లోని గుద్దారంటండి, కార్లు 10 కార్లు వెళ్తున్నాయి అంట. ఈ గుద్దిన దాని మీద వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడైతే వైసీపీ నాయకులు ఉన్నారు, కొట్టింది ఖచ్చితంగా వైసీపీ నాయకులే. కానీ వాళ్ళు మట్టికి ఖచ్చితంగా అట్ట మాట్లాడితే మట్టికి ఇంకా తంతారండి వాళ్ళని ఖచ్చితంగా. వాళ్ళు మంచిగా మాట్లాడారు ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యంలో వాక్ స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చోటు చేసుకున్నా అనేది టీడీపీ వాదిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వర్లా రామయ్య కూడా మాట్లాడారండి. తురుకా కిషోర్ ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి జగన్ కి సన్నిహితంగా ఉన్న ఫోటోలు కావచ్చు, అలాగే సుచరిత వాళ్ళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చూపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి మనం ఎలా తీసుకోవచ్చు అంటారు మరి. కాదు సార్, ఇప్పుడు వరలరామయ్య ఎట్ట పడితే అట్ట మాట్లాడతాడండి అతను కూడా, అయితే కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు వరలరామయ్య గారు, తప్పులేదు ఆయన అనేది అంటున్నాను, ఆయనకి కూడా నేను మద్దతు తెలుపుతాను వరలరామయ్య గారికి. కానీ వాళ్ళు టీడీపీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు, వాళ్ళు విమర్శించాలి ప్రభుత్వాన్ని. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో సమంజసమే అంటారా? కాదు, తప్పది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఫీ గారు. మరో కాల్ ఉన్నారు మదనపల్లి నుంచి, రాజశేఖర్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి రాజశేఖర్. సార్, నాకు 48 సంవత్సరాలు సార్. నేను ఎన్నో టూర్లు ఓటేశాను, నామినేషన్కి వెళ్ళాము, ఏదో పార్టీకి సపోర్ట్ చేసుకుంటాం. మంచి నాయకుడు ఉంటే, మంచి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి వెనుకంటే పోతాం సార్ మనము. కానీ ఇలాంటి అరాచకం ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు 48 ఏళ్ళలో ఈ అరాచకం అనేది చూడలేదు సార్ నేను. కానీ డివైడ్ లో కూడా రేపొద్దునే మిమ్మల్ని కూర్చుంటే మిమ్మల్ని కూడా కొడతారేమో వాళ్ళ మాట చెప్ప ఇరుకుంటే. మిమ్మల్ని కూడా రేపు పొద్దున్నే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా సార్, రేపు పొద్దున్నే వాళ్ళ లేస్తే వాళ్ళ మాట మీరు అన్నట్టే. ఎప్పుడు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరిని బతకనియట్లేదు ఎదురు మాట్లాడే వాళ్ళకి అనేది మీ వాదన, మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. సో మీకు సంబంధించిన వాళ్ళ మీద కావచ్చు, మీ మీద కావచ్చు ఎప్పుడైనా దాడులు పాల్పడ్డారా? మా చిన్నాయన మీద ఒకటి జరిగింది సార్. రైట్. సో ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయని మనం భావించవచ్చు? మంచి పరిపాలన ఎవరికి ఓటు హక్కుంటే వాళ్ళు వినియోగించుకుంటారు, ఎవరు మంచి పరిపాలన అందిస్తే వాళ్ళు కేస్తారు సార్. ఇవన్నీ అరాచకాలు అనేది మంచివి అయితే కాస్తారు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి రాజశేఖర్ గారు. మరో కాలర్ ఉన్నారు, రాకేష్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. నమస్తే అండి రాకేష్ గారు. నమస్తే సార్, చెప్పండి రాకేష్ గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మార్చిన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ దాడులు చూస్తుంటే మాత్రం ఒక మీరు అంటున్నారు ఇప్పుడు టీడీపీ వైసీపీ అని అంటున్నారు, కానీ ఇందాక మన జనసేనకు సంబంధించిన ధర్మవరం నాయకుడు మధుసూదన్ రెడ్డి కూడా నామినేషన్ దగ్గరికి పోతుంటే వాళ్ళని కనీసం నామినేషన్ వేయడానికి కూడా రాణించట్లేదు, బీజేపీ వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఇవన్నీ మేము తెలంగాణ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ముందుగా ఏపీ ప్రజలందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టాలి సార్ వాళ్ళకి.
ఒక మంచి నాయకుడిని ఎంచుకున్నందుకు ఇంకొక 5 సంవత్సరాలు ఓపికతో ఇట్లనే ఉండాలి. ఇవే దాడులు జరుగుతున్నాయి. మరొక బీహార్ ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. ఇది సత్యం. ఇప్పుడు ఆల్రెడీ టీవీలో కూడా మేము చూస్తున్నాం. రైట్ అండి, రైట్ రాకేష్ గారు, థ్యాంక్స్ అండి.